విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంచమూరులోని సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బంగ్లా సెంటర్ నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ గంగోటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం పేరుతో సంవత్సరానికి 45,000 కోట్లు ఇస్తున్నానని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. 4 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేసిందని ఆరోపించారు. మద్యం రూపంలో 95,000 కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేశారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా చూసే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సంక్షేమం పేరుతో సంవత్సరానికి 45,000 కోట్లు ఇస్తున్నానని చెప్పి ప్రతిరోజు పేపర్లలో కనీసం 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చుకుంటున్న ముఖ్యమంత్రి ఒక్క విషయాన్ని గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేమిటంటే, అచ్చం ఓన్లీ కరెంటు ఛార్జీల మీదనే గత 4 సంవత్సరాల్లో 57,000 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారు. ఇంకొకటి ఏంటంటే, మద్యం రూపంలో కనీసం 95,000 కోట్ల రూపాయలు చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమం 190,000 కోట్లు అయితే, ఈ రెండింటి మీదనే 150,000 కోట్లు ప్రజల కాడి నుంచి దోచుకున్న ఈ దరిద్రపు ఈ వైఎస్ఆర్సీపీ పాలనని ఎండగట్టాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత మన ప్రభుత్వంలో. నెల్లూరుకు పోతే 60 రూపాయలు ఉండే ఛార్జీ ఈరోజు 120 రూపాయలు అయింది, అంటే డబుల్ అయింది. దయచేసి ప్రజలందరూ కూడా పెట్రోలు డీజిల్ మీద 4 రూపాయల అదనపు వ్యాట్ ద్వారా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ఇన్ని విధాలుగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఆ సంక్షేమం అనే పేరు, మీకు బటన్ నొక్కుతున్నాననే పేరుతో ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ మీ ముందుకు రాబోయే టైం వచ్చింది దగ్గరలో. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు పళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని, పోలవరాన్ని నిర్మించి దాన్ని భవిష్యత్తుని తయారు చేయగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. దీని ఒక్కదాన్ని ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకొని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని ఇవ్వాలి. అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో తీసుకుంటే, కనీ విని ఇరుగని రీతిలో స్వాతంత్రం వచ్చింది గత 70 సంవత్సరాల్లో. కేవలం బొల్లేని రామారావు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత అభివృద్ధి అనేది ఒకసారి మీరే పేరేజీ వేసుకోండి. ఇంజమూరులో జరిగిన అభివృద్ధిని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధిలో పావువంతైనా మీరెవరన్నా, మీరు ఇప్పుడు ఉండే శేఖర్ రెడ్డి 4 సార్లు, వాళ్ళ అన్నగారు 1 సారి, వాళ్ళ అన్నగారు 2 సార్లు ఎంపీ, ఏం చేశారో ఈ ఇంజమూరు అనే దానికి? కనీసం ఒక సిమెంట్ రోడ్డు అన్నా వేయగలిగారా? హాస్పిటల్ రోడ్డు మనము ప్రెస్ మీట్ పెట్టి దాని మీద విమర్శలు చేస్తే అప్పుడు మళ్ళీ 40 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి స్టార్ట్ చేశారు. అది కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇటువంటి అసమర్థుల్ని ఎన్నుకోవద్దని చెప్పి సమర్థుల్ని చూసుకొని ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.